ఈరోజు మా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరపున ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పడడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు జరిగేటటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్ని సమాజాన్ని ఎట్లా భయపెట్టిస్తుందో వైరస్, కరోనా వైరస్ అది ఏ రూపంలో ఉంటుంది, అది ఎట్లా రైడ్ ఎట్లా సంక్రమిస్తుంది, ఎట్లా వస్తుంది, ఆ వ్యాధి ఎట్లా సంక్రమిస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మాకు ఈరోజు చెక్ పోస్ట్ నుంచి వరుసలాండ్ వరకు మా యొక్క పంజాగుట్ట స్టాఫ్ అంతా మన పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ తరఫున అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రజలను అవేర్నెస్ చేయడం అనేది దీని మీద జరుగుతుంది. మా పోలీసు వారి తరఫున ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా పని లేకుండా, ఏదైనా కారణం లేకుండా దయచేసి ఎవరూ కూడా రోడ్డు మీదకి రావద్దండి. ఏదైనా పని ఉంటే రావాలి, తప్ప ఎక్కడ రావద్దు. మినిమం సోషల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఉన్నారంటే ఆ నలుగురు వ్యక్తులు కొత్త వ్యక్తి, తెలియని వ్యక్తిని ఇంకా కలవకూడదు, లాక్డౌన్ ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ యొక్క చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, కలవడం అనే చైన్ సిస్టమ్ ఉంటుందో దాన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో, బ్రేక్ చేసేటప్పుడు ఈ కరోనా వైరస్ని మనము అడ్డుకోగలము, నిర్మూలించగలము. ఏదైనా మళ్ళీ కనిపిస్తే, మళ్ళీ గుమిగూడితే, మనుషులు ఏదైనా గుమిగూడితే ఒక నుంచి ఒకరు సంక్రమించే వ్యాధి కాబట్టి అందరూ కూడా దూరంగా సోషల్ డిస్టెన్స్ ఉండి ఎవరు ఇంట్లో వాళ్ళు ఉండి కొత్త వ్యక్తులతో కలవడం కానీ వాళ్ళతో కరచాలనం చేయడం కానీ చేయకూడదనేసి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం.